టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ప్రపంచ రికార్డుపై కన్నేశారు. ఇటీవలే ఈ ప్రపంచ కప్ లో వన్డేల్లో అత్యంత వేగంగా 11,000 పరుగుల మైలురాయిని అందుకున్న విరాట్ కోహ్లీ బ్యాటింగ్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా రికార్డును బద్దలు కొట్టనున్నారు. అంతర్జాతీయ క్రికెట్ లో 3 ఫార్మాట్ లో కలిపి ఇప్పటి వరకు 19,963 పరుగులు పూర్తి చేసిన విరాట్ కోహ్లీ మరో 37 పరుగులు చేస్తే అత్యంత వేగంగా 20,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పుతారు. కోహ్లీ వన్డేల్లో 11,087, టెస్టుల్లో 6,613, టీ20లో 2,263 పరుగులు చేశారు. ఇక టోర్నీలో భాగంగా టీమిండియా గురువారం వెస్టిండీస్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ కి ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానం ఆతిథ్యమిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఈ రికార్డును అధిగమిస్తాడని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. విండీస్ తో జరిగే మ్యాచ్ లో కోహ్లీ ఈ రికార్డు కనుక సాధిస్తే ఈ ఘనతను సాధించిన 12వ క్రికెటర్ గా నిలుస్తాడు. ప్రపంచ క్రికెట్ లో ఈ ఘనత సాధించిన 3వ భారత క్రికెటర్ గా విరాట్ కోహ్లీ అరుదైన గుర్తింపు పొందుతాడు. కోహ్లీకి ముందు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్లు మాత్రమే ఈ ఘనత సాధించారు. కాగా 20,000 పరుగుల మైలురాయిని అందుకోవడానికి సచిన్ లారాలకు 453 ఇన్నింగ్స్లు అవసరం కాగా, రికీ పాంటింగ్ కు 468 ఇన్నింగ్స్లు అవసరమయ్యాయి. అయితే విరాట్ కోహ్లీ 416 ఇన్నింగ్స్లోనే ఈ మైలురాయిని అందుకోనున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ లో కోహ్లీ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్ల్లో 3 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ సాధిస్తే చూడాలని అభిమానులు తెగ ఆశగా ఎదురు చూస్తున్నారు.